తమన్నా ఎందుకని విరాట్ కోహ్లీని వదులుకుంది? అదేవిధంగా రామ్ పోతినోనితో తన ప్రేమ ఎందుకు విఫలమైంది? పాకిస్తాన్ క్రికెటర్ని తమన్నా ఎందుకు ప్రేమించింది? తమన్నా లవ్ స్టోరీస్ల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అలాగే తమన్నా లవ్ స్టోరీస్ లాంటి వెబ్ సిరీస్లో పనిచేయడానికి ఎందుకు దిగజారింది? బాలీవుడ్లో వెళ్లిన తర్వాత ఎందుకు తన అందాలు ఆరబోస్తుంది? కోట్లలో ఆస్తి ఉన్న ఐటమ్ సాంగ్ ఎందుకు చేస్తుంది? ఈరోజు మనం తమన్నా భాట్య గురించి, రహస్యాలు మరియు ఎవరికి తెలియని చీకటి కోణాల గురించి మాట్లాడుకుందాం. వాటిలో కొన్ని నిజాలు మీకు తెలిసే ఉండవచ్చు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, కాబట్టి చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, December 1, 1989 ముంబై మహారాష్ట్రలో ఈమె జన్మించింది. ఈమె పేరు తమన్నా భాటియా ఉంది, కానీ ఒక న్యూరో సర్జలికల్ ప్రకారం తన పేరు చివరలో హెచ్ ని జోడించి తమన్నాగా మార్చారు, మరియు ఈమె నేడు తమన్నాగా పిలువబడుతుంది. కానీ ఆమె ఫ్రెండ్స్ ఆమెని తమ్ము అని పిలుస్తారు, మరియు సినీ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు మిల్క్ బ్యూటీ అని పిలుస్తుంటారు. ఆమె తండ్రి పేరు సంతోష్ భాటియా, ఇతను ఒక డైమండ్ వ్యాపారి. ఈమె తల్లి రజని భాటియా ఒక హౌస్ వైఫ్. ఈమెకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు, అతని పేరు ఆనంద్ భాటియా, ఇతను ఒక బంగారం వ్యాపారి. తమన్నా స్కూల్ ముంబైలోనే కంప్లీట్ చేసింది, గ్రాడ్యుయేషన్ కూడా ఆర్ట్స్ విభాగంలో ముంబైలోనే కంప్లీట్ చేసింది. తన స్కూల్ డేస్ లో ఒక ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసింది, అప్పుడు అందరూ ఆమెను మెచ్చుకున్నారు. దాంతో ఆమెకి నటన మీద మక్కువ పెరిగింది. దాంతో ఆమె ముంబైలో యాక్టింగ్ నేర్చుకోవడానికి థియేటర్ లో జాయిన్ అయింది. ఒక సంవత్సరం వరకు యాక్టింగ్ నేర్చుకోవడానికి క్లాసులోకి వెళ్లేది, దాని తర్వాత మోడలింగ్ లోకి అడుగు పెట్టింది. తమన్నాకి మొదటగా 2005 అభిజిత్ సమంత్ అనే సింగర్ తో సాంగ్ తో బ్రేక్ వచ్చింది. దాని తర్వాత 2005 తమన్నాకి మొదటి సినిమా దొరికింది. ఒక విధంగా చూస్తే తమన్నా తమిళ మరియు తెలుగు హీరోయిన్, కానీ ఆమె మొదటి సినిమా హిందీలో చాన్సీ రోషన్ చెహ్రా అనే మూవీలో నటించింది. తమన్నా ఈ మూవీలో లీడ్ రోల్ చేసింది, కానీ ఈ మూవీ ద్వారా ఆమెకి భారీ నష్టం జరిగింది. ఈ మూవీ ఫ్లాప్ అయింది. దాని తర్వాత తమన్నా తెలుగు సినిమా అయిన స్త్రీ సినిమాలో నటించింది, ఇందులో మంచు మనోజ్ హీరో. కానీ బాధపడాల్సిన విషయం ఏమిటంటే ఈ సినిమా కూడా ఘోరంగా ఫ్లాప్ అయింది. దాని తర్వాత 2006 రవికృష్ణ మూవీలో కేడీలో నటించింది. అయితే ఈ మూవీ ద్వారా ఆమెకి మంచి పేరు వచ్చింది. దాని తర్వాత ఆమె 2009 ఎన్నో సినిమాలో నటించింది. దాని తర్వాత ఆమె కాళిదాసు అనే మూవీలో నటించింది, ధనస్సుతో కూడా ఒక మూవీలో నటించింది. దాని తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనే మూవీలో సిద్ధార్థ్తో నటించింది. ఇవన్నీ మూవీస్ కూడా బాగా హిట్ అయ్యాయి. ఈ మూవీస్తో ఆమెకి మంచి పేరు అయితే వచ్చింది, కానీ ఆమె అనుకున్నంతగా సంతృప్తిగా లేదు. ఎందుకంటే ఆమె అనుకున్నంతగా ఆమెకు పేరు రాలేదు. దాని తర్వాత ఆమె సూర్యతో తెలుగులో విడొక్కడే అనే మూవీ మీరు చూసే ఉంటారు, ఆ మూవీలో నటించింది. ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ అయింది, తమిళ్లో ఈ మూవీ రికార్డు సృష్టించింది. ఈ మూవీ తర్వాత తమన్నా వెనుకకి తిరిగి చూసుకోలేదు. ఈ మూవీ ఆమె కెరియర్లోనే పెద్ద హిట్ అయింది. దాని తర్వాత ఆమెకు పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చాయి, స్టార్లతో పనిచేసే అవకాశాలు వచ్చాయి. సౌత్లో ఆమె టాప్ హీరోయిన్ లిస్ట్లో చేరిపోయింది. దాని తర్వాత ఆమె హిందీ ఇండస్ట్రీపై కనుపెట్టింది, అక్కడ 3 చేసింది. కానీ బాలీవుడ్లో ఆమె సినిమాలు అంతగా ఆడలేదు, కానీ సౌత్లో ఆమె మూవీస్కి బాగా హిట్ అయ్యాయి. అయితే తమన్నాకి అతిపెద్ద హిట్ అంటే అది రాజమౌళి తీసిన బాహుబలి మూవీ. ఈ మూవీలో ఆమె యాక్టింగ్ అందరూ మెచ్చుకున్నారు. ఈ మూవీతో ఆమె స్టార్డమ్ అవకాశాన్ని అందుకుంది. దాని తర్వాత ఆమె మూవీస్ అంతగా ఆడలేవు, మరియు అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి. సినిమాల్లో రాకముందు తమన్నా ఎన్నో యాడ్స్లలో నటించింది. అయితే రజనీకాంత్ తీసిన జైలర్ అనే మూవీలో ఆమె ఒక ఐటమ్ సాంగ్ చేసింది. అంతకుముందు ఆమె అల్లుడు సీను మరియు అల్లుడు అదూర్స్ల మూవీస్లలో ఐటమ్ సాంగ్ చేసింది. తమన్నా నేడు ఒక మూవీ కోసం 6-7 crore తీసుకుంది. మూవీస్లో ఐటమ్ సాంగ్ చేయడానికి భారీగా డబ్బు తీసుకుంటుంది. దాని తర్వాత ఆమె బ్రాండ్ ప్రమోషన్ కి కూడా తీసుకుంటుంది, జ్యువెలరీ డిజైనింగ్ కూడా ఆమెకు వస్తుంది. అయితే తమన్నా ముంబైలో ఒక బీచ్ దగ్గర ఒక ఇల్లు కూడా కొన్నది, అది దాదాపు 15 crore ఉంటుంది. తమన్నా తన దగ్గర లగ్జరీ కార్లు కూడా చాలా ఉన్నాయి. తమన్నా ఎన్నో కాంట్రవర్సీలో ఇరుకుంది. ఆమె తమిళ డైరెక్టర్ అయిన సూరజ్ తో ఒక కాంట్రవర్సీలో ఇరుకుంది. అసలు విషయం ఏంటంటే, సూరజ్ ఒక ఇంటర్వ్యూలో, నా మూవీస్ లో నటించే హీరోయిన్లు అందరూ పొట్టి బట్టలు ధరిస్తారు, ఒకవేళ నా డిజైనర్ హీరోయిన్ కి చీర కట్టిస్తే నేను దానిని ఒప్పుకోను, ఆమె ఎట్టి పరిస్థితుల్లో చిన్న బట్ట వేసుకోవాలి అని చెప్తాడు. దానికి ఆమె సూరజ్ యొక్క అభిప్రాయాన్ని ట్విట్టర్ లో పెట్టి అతన్ని బాగా తిట్టేస్తుంది, మరియు మహిళలందరినీ క్షమాపణలు అడగమని చెప్తుంది. అయితే తమన్నా తన కెరియర్ అయిపోతున్న కాలంలో అల్లుడు సీను అనే మూవీతో ఐటమ్ సాంగ్ చేసింది. అదేవిధంగా బాహుబలి సినిమా తర్వాత ఆమె సినిమాలన్నీ ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ఆ కారణంగా ఆమె మళ్ళీ జైలర్ మూవీలో ఐటమ్ సాంగ్ చేసింది.
మరియు ఫామ్ లోకి వచ్చింది. దాని తర్వాత ఆమె బాలీవుడ్ లో జీకర్దా అనే వెబ్ సిరీస్ లో చాలా బోల్డ్ గా హాట్ గా నటించింది. ఈ వెబ్ సిరీస్ లో ఆమె రొమాన్స్ చేయడం మరియు లిప్ కిస్ పెట్టడం అన్ని హద్దులు దాటేసింది. ఈ వెబ్ సిరీస్ తర్వాత ఆమె మరొక వెబ్ సిరీస్ లవ్ స్టోరీస్ 2 మరియు ఆఖరి సచ్ లో కూడా ఇలాగే నటించింది. ఆఖరి సచ్ లో తన బాయ్ ఫ్రెండ్ అయిన లవ్ స్టోరీస్ లో తన బాయ్ ఫ్రెండ్ అయిన విజయ్ వర్మతో నటించింది. ఈ మూడు వెబ్ సిరీస్ లో కూడా తమన్నా చాలా బోల్డ్ గా హాట్ గా నటించింది. అయితే ఈ వెబ్ సిరీస్ చూసిన తమన్నా అభిమానులందరూ బాధపడ్డారు, ఆమెని బాగా తిట్టుకున్నారు. అయితే తమన్నా లవ్ స్టోరీస్ గురించి మాట్లాడుకుంటే, తమన్నా మొదటగా విరాట్ కోహ్లీతో సెల్కాన్ యాడ్ లో నటించింది. ఆ సమయంలో వాళ్ళిద్దరు ప్రేమలో పడ్డారు. అయితే వాళ్ళిద్దరు ఒకరినొకరు కూడా డేట్ చేసుకున్నారు, కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరు బ్రేకప్ చేసుకున్నారు. ఎందుకంటే విరాట్ కి బ్రెజిల్ కి చెందిన అమ్మాయితో ఎఫైర్ ఉండేది. అయితే విరాట్ ఆ అమ్మాయిని చాలా రోజుల వరకు డేట్ చేశాడు. దాని తర్వాత ఈ అమ్మాయిని విజయ్ దేవరకొండ డేట్ చేశాడు. అయితే విరాట్ తో పాటు తమన్నా పేరు పాకిస్తాన్ క్రికెటర్ అయిన అబ్దుల్ తో కూడా జోడించడం జరిగింది. అయితే వీరిద్దరి గురించి చర్చలు 2017 జరిగాయి. వీరిద్దరు పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. తమన్నా పేరు రామ్ పోతినేనితో కూడా జోడించడం జరిగింది. ఎందుకంటే ప్రేమంట మూవీ షూటింగ్ లో వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారట. అయితే ప్రస్తుతం తమన్నా విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. కనీసం వీరిద్దరైనా పెళ్లి చేసుకుంటారేమో చూద్దాం. కొంతకాలంగా వీళ్ళిద్దరు బాగా తిరుగుతూ ఉన్నారు. అయితే లవ్ స్టోరీస్ లో కూడా వీళ్ళిద్దరు కలిసి నటించారు, కానీ వీరిద్దరు కేవలం బయట చూపించుకోవడానికి ఇలా చేస్తున్నారని బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. కానీ ఒక ఇంటర్వ్యూలో విజయ్ వర్మ మరియు తమన్నా తమ బంధాన్ని కన్ఫర్మ్ చేశారు. అయితే వీరిద్దరి ప్రేమ ఫలించాలని మనందరూ కోరుకుందాం. అదేవిధంగా తమన్నా మరెన్నో అవకాశాలు అందిపుచ్చుకొని మంచిగా సాంప్రదాయంగా నటించాలని కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.